ఏ జెండా కోసం పనిచేస్తారో సమాధానం చెప్పాలి. ఆయన ఎజెండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమా? ఆయన జెండా తెలుగుదేశం పార్టీని పైకి తీసుకురావడమా? జనసేన పార్టీని ఎప్పటికీ ఎదగనివ్వకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారి పలకి మొయ్యడమేనా ఆయన ఎజెండా? దీనికి ఆయన సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి ఎజెండా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడమేనా? దీనికి ఆయన ముఖ్యంగా కాపు యువతకి ఆయన సమాధానం చెప్పాలి. ఎందుకు ఆయన జన సైనికులను కానీ కాపు యువతను కానీ వీర మహిళలను కానీ తెలుగుదేశం పార్టీ జెండా మోసే కూలీలుగా తయారు చేసి దానికి త్యాగం అనే పేరు ఎందుకు పెడతా ఉన్నారో ఆయన సమాధానం చెప్పాలి. అసలు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ లక్ష్యం ఏంటి? రాజకీయ పయనం ఏంటి? కనీసం ఆయనకైనా ఈ విషయాలు తెలుసా? సమాధానం చెప్పాలి. ఈ రోజున జనసేన పార్టీ ఉమ్మడి 10 జిల్లాల్లో అసలు పార్టీయే లేదు. పార్టీ నాయకులు వరుసగా జనసేన పార్టీలో రాజీనామాలు చేస్తూ పార్టీని వీడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద సంపూర్ణ నమ్మకం విశ్వాసంతో వారి నాయకత్వం పట్ల ఉన్న నమ్మకంతో మనం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా వైసీపీ పార్టీలోనే చేరుతూ ఉన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలతో పాటు జన సైనికులు కూడా గమనించాలి. ఈ రోజున పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి 10 జిల్లాల్లో ఎక్కడా కూడా లేదు. 2 గోదావరి జిల్లాల్లో, కొద్దిగా విశాఖపట్నంలోనే పార్టీ ఉంది, కానీ మిగతా ఉమ్మడి 10 జిల్లాల్లో జనసేన పార్టీ నాయకత్వం కానీ జన సైనికులు కానీ ఎక్కడా లేరు. అది కూడా అందరూ గమనించాలి. మిగిలి ఉన్న జన సైనికుల్ని, కొద్దిపాటి జనసేన నాయకుల్ని జెండా మూసే కూలీలుగా పవన్ కళ్యాణ్ గారు తయారు చేసి పెద్ద ఎత్తున భారీ ఆర్థిక ప్యాకేజ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పుచ్చుకున్నారన్నమాట వాస్తవం. ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వెళ్ళి మిలాఖత్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొన్న ఆస్తులు ఎంత, ఎక్కడెక్కడ కొన్నారు, ఎంత విలువ కొన్నారో పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. చెప్పకపోతే కొన్ని ఆస్తుల్ని నేనే బహిర్గతం చేస్తా. కొన్ని విషయాలు నాకు తెలుసు కాబట్టి ఆధారాలతో సహా బయట పెడతా. పవన్ కళ్యాణ్ గారు మిలాఖత్ అయిన తర్వాత 2023లో ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆయన కొన్న ఆస్తులు ఎంత, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొన్న ఆస్తులు ఎంత, వాటి విలువ ఎంత, ఎక్కడెక్కడ కొన్నారనేటువంటి వాస్తవాల్ని బయటపెట్టాలి. బినామీ పేర్లతో సహా బయటపెట్టాలి. పెట్టకపోతే ఖచ్చితంగా నేను నా దగ్గరున్న ఆధారాలు కొన్నిటిని బయట పెడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు పదే పదే నా దగ్గర డబ్బులు లేవంటున్నారు కదా, ఆయన పార్టీ అకౌంట్స్లో ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పమనండి. ఎందుకు ఆ విషయాన్ని బహిర్గతం చేయరు? పార్టీ అకౌంట్స్ని బయట పెట్టాలి కదా, డబ్బులు ఎంత ఉన్నాయో చెప్పాలి కదా, ఎందుకు చెప్పరు? ఎప్పుడు కూడా తీసుకున్న డబ్బులకి ఇంతవరకు లెక్కలు చెప్పరు జనసేన పార్టీలో. నా సేన కోసం నా వంతు అని మీరు వసూలు చేశారు కదా, ఈ అకౌంట్స్ని బయట పెట్టాలి. అదేవిధంగా గతంలో మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయం కొనుగోలు చేయడానికి
డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ ఖాతాలో నుంచి వచ్చాయి అనేది కూడా మీరు బహిర్గతం చేయాలి, మీరు బహిర్గతం చేయాలి. అదేవిధంగా జనసేన పార్టీ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా సేకరించిన నిధులు ఎంత, 2 కోట్లు 5 కోట్లు 10 కోట్లు మీకు ఎంతమంది ఇచ్చారో మీరు బహిర్గతం చేయాలి. ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా సేకరించిన నిధుల్ని బయట పెట్టాలి. దేశంలో అన్ని పార్టీలు కూడా వెబ్సైట్లో బయట పెడుతున్నాయి కదా, కాబట్టి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎలక్ట్రల్ బాండ్స్ ఇవ్వడం ద్వారా సేకరించిన నిధులు చిన్న చిన్న ఎడగట్లా, నేను కూడా మీరు రాష్ట్ర ప్రజలకు చెప్పండి, 2 కోట్లు 5 కోట్లు 10 కోట్లు ఇచ్చిన వాళ్ళ వివరాలని బహిర్గతం చేయండి, వెబ్సైట్లో పెట్టండి, ఎన్ని కోట్ల రూపాయలు సేకరించారనే ఆ వాస్తవాల్ని మీరు బయట పెట్టాలి. రాష్ట్రంలో చాలా పార్టీలు పెడుతున్నాయి, దేశంలో చాలా పార్టీలు పెడుతున్నాయి, వెబ్సైట్లో పెడుతున్నాయి కదా, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి ఎవరు చాలామంది పెడుతున్నారు, అట్లాంటివి మీరు బయట పెట్టండి. అదేవిధంగా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి ఆదుకునేందుకు 3,000 కుటుంబాలకి 1,00,000 రూపాయలు ఇస్తాము, 30 కోట్లు అవుతాయని చెప్పారు, మంచిది. దానికో సెపరేట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసామని చెప్పారు, అది కూడా మంచిదే. మరి కౌలు రైతులకి ఆర్థిక సాయం అందించేందుకు మీరు మొదట 5 కోట్లు ఇచ్చామని చెప్పారు, ఆ తర్వాత విదేశాల్లో ఎంతో కష్టపడి తాము సంపాదించుకున్న సంపాదనని మరి కౌలు రైతులకు అందించాలని జనసేన పార్టీ అభిమానులు జన సైనికులు సుమారు 15 నుంచి 20 కోట్ల రూపాయలు మీకు ఇచ్చిన మాట వాస్తవమా కాదా. అలాగే చాలామంది మరి కౌలు రైతులకి సాయం చేయడానికి డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు మొత్తం ఎంత వచ్చాయి? మీరు ఇచ్చింది 7 జిల్లాల్లోనే కదా, మిగతా 6 ఉమ్మడి జిల్లాల్లో ఇంతవరకు ఇవ్వలా, కాబట్టి ఆ ఖాతాలో అంటే కౌలు రైతుల ఖాతాకి వచ్చిన విరాళాలు ఎంత, మీరు ఇచ్చింది ఎంత, ఇంకా ఆ ఖాతాలో ఉన్న డబ్బులు ఎంతో కూడా మీరు సమాధానం చెప్పాలి, మీరు సమాధానం చెప్పాలి. మాట మాటికి నేను నిజాయితీ పరుణ్ణి, నేను ట్రాన్స్పరెంట్గా ఉంటా, నేను ఏదైనా సరే అందరి ముందు మాట్లాడతా అని చెప్తున్నారు కదా, ఈ విషయాన్ని కూడా మీరు బహిర్గతం చేయాలి.